హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా నీతి కథలు. ఈరోజు కథ చూడండి, మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. ఒక ఊరిలో కాశీనాథుడు అనే ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు. అతడు చాలా నీతిమంతుడు. టోపీలను కొద్ది లాభానికే అమ్మేవాడు. అతడు దేశ విదేశాల నుండి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు. అంగడిలో ఉన్నప్పుడు ఓ ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతడు ఓ టోపీలో దాచుకునేవాడు. ఒకరోజు పూరి జగన్నాథుని రథమహోత్సవం ఉండడంతో అతడు రథం లాగబడే వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు. మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు. ఎప్పటిలాగే అతను డబ్బును ఒక టోపీలో దాచాడు. చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో లెక్క పెడదామని తన డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు. టోపీ ఎక్కడా దొరకలేదు. అతనికి గుండె ఆగినంత పని అయింది. అమ్మో, నేను బాగానే నష్టపోయానే, పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్టున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదు. మరునాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్ళి ఎవరికైనా తను డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడగసాగాడు. ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా, నీ మూర్ఖత్వం కాకపోతే ఏంటి అని జనం ఏగతాళిగా నవ్వారు. కొంచెంసేపు అయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథ్ దగ్గరకు వచ్చి, నాయనా, నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది, ఇది తీసుకుని నాకు తేలిగ్గా ఉన్న టోపీని ఇవ్వు అని అన్నాడు. కాశీనాథుడు ఆ టోపీని తీసుకుని తేలికైన టోపీని ఇచ్చి ఆ ముసలాయన్ను పంపేశాడు. టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ, నిజాయితీగా బతికేవారిని దేవుడు ఎప్పుడూ మోసం చేయడని రుజువైంది అని తన మనసులో అనుకున్నాడు కాశీనాథుడు. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే, నిజాయితీగా ఉన్నవారిని దేవుడు కూడా రక్షిస్తాడు. Please don't forget to subscribe.